పరిస్థితుల వలన ఆ నిర్ణయం తీసుకున్నాను. పెద్ద మొత్తంలో డబ్బు పోయింది, వయసులో ఉన్నాను కాబట్టి కోలుకున్నాను. ప్రఖ్యాత గాయకుడుగా ఎంతోమంది మనసులను సంపాదించుకున్నా, తను ఎంతో కాలంగా కూడబెట్టుకున్న సంపాదనంతా పోగొట్టుకున్నారని ఎంతో ఆవేదనతో తన మనోభావాలను తెలియజేశాడు ఆ ప్రఖ్యాత గాయకుడు. గాయకుడుగా మంచి పేరు తెచ్చుకున్న మను కొంతకాలం క్రితం సినిమా నిర్మాణ రంగంలోకి సైతం ప్రవేశించారు. అయితే అక్కడ చేదు అనుభవం ఎదురు కావడంతో ఆపై అలాంటి ప్రయత్నాలు మానుకున్నారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన ఆ సంగతులను గురించి ప్రస్తావిస్తూ, స్నేహితుల కారణంగా తెలుగోడు అనే సినిమా కోసం 40 లక్షల వరకు పెట్టుబడి పెట్టాను. అప్పట్లో అది చాలా పెద్ద అమౌంట్, ముఖ్యంగా నా స్థాయికి మించిన పెట్టుబడి. అప్పటి వరకు దాచుకున్న డబ్బంతా ఆ సినిమాపై పెట్టేశాను. నష్టాలు రావడంతో పెట్టిందంతా పోయింది. వయసులో ఉండగా ఆ నష్టం వచ్చింది కనుక తేరుకున్నాను. వయసు మళ్ళిన తర్వాత ఇలాంటి ప్రయోగం చేస్తుంటే ఇక కోలుకునేవాడిని కాదు, అందుకు భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అన్నారు. ఇక అప్పటి నుంచి నిర్మాణం వైపు పోలేదు, పోను కూడా అని చెప్పుకొచ్చారు. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటోపంచ్ రామప్రసాద్. నేను మీ వరలక్ష్మి. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్, హలో, నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా అవినాష్. హలో అండి, నేను మీ చిత్రలేఖ. హాయ్, నేను మీ మచ్చి మాధవి. నా పేరు తడివేలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ TV. Please subscribe to Public Talk TV.